హాయ్ అండి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా ఫ్రెండ్స్ అందరం చూడండి. మా 10th బ్యాచ్, 2003 10th బ్యాచ్ అందరం అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడే. చూడండి, అమ్మవారి టెంపుల్ చూపిస్తానండి మీకు ఇప్పుడు. అండి, ఇది పరమంటమ్మ వారి లావ్ అండి. ఇది మెట్ల మార్గంగా పైకి వచ్చేదండి. అండి, ఇది మెట్ల మార్గం పైకి వచ్చాం. పైన అండి అమ్మవారి టెంపుల్, ఇది అమ్మవారి గుడికి. మీకు అమ్మవారిని కూడా చూపించడం జరుగుతుంది మీ అందరికీ. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. సంతోష్ అండి, డిఎస్ రావు. చూడండి, అమ్మవారికి ఎంత నమస్కరిస్తున్నారు చూడండి. కళ్యాణ్ జ్యువెలరీ మేనేజర్ ఎస్ఎస్ రావు అండి, సరస్వతి శ్రీనివాసరావు. వీళ్ళంతా గుడికి వచ్చిన భక్తులు అండి. వీళ్ళంతా రమేష్ రవి అండి. వెనకాల ఉన్నాడు చూడండి, హైట్గా ఉన్నాడు కదా, సెల్ టవర్ లాగా. మా ఫ్రెండ్ ఈస్ అండి. చూడండి, ఈయన ఉన్నాడు కదండి, రామ్కో సిమెంట్ ఎండి అండి, నానాజీ. అమ్మవారి టెంపుల్ మొత్తం అండి ఇది. చూడండి, అమ్మవారి చుట్టూ అసలు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి ప్రదర్శన చేస్తున్నామండి. చుట్టూ అంతా అరణ్యంలో ఉంటుందండి ఇది. ఇదంతా చాలా పెద్ద అరణ్యం అండి. అరణ్యం మధ్యలో అమ్మవారు నిలిచి ఉన్నారు. అమ్మవారు పరమంటమ్మ అమ్మవారు అని అంటారు. చాలా మయంకుల అమ్మవారు అండి. దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయి కొండ కిందకి వెళ్ళడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నేనంటే మరి వీడియో తీయడానికి అని చెప్పి నేను కనిపించను. కళ్యాణ్ జ్యువెలరీ ఎండి గారు, శ్రీనివాసరావు గారు. ఈయన ఫ్రెండ్ నానాజీ అండి. వెనకాల రెడ్ షర్ట్ ఉంది కదా, ఎస్ఆర్ రావు, డిఎస్ రావు, సేఫ్టీ ఆఫీసర్ మేనేజర్ రమేష్, రవికుమార్ సెక్రటరీ డైరెక్టర్. ఈ రమేష్ అండి, ఈయన ట్రాన్స్పోర్టర్. ఈయన డాక్టర్ సంతోష్ కుమార్. ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటామండి ఇక్కడికి ఫ్రెండ్షిప్ డేకి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి మా ఫ్రెండ్స్ అందరూ రావడం జరుగుతుంది. కాకపోతే సంవత్సరం ఒక 4 ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. కానీ అందరం కారణాలు రాలేదు అంతే. అమ్మవారు చాలా మయంగా అమ్మవారు మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఫ్రెండ్స్ అందరూ చల్లగా మించి ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు చూస్తుంది. ఆ నమ్ముకుందట ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము రావడం జరుగుతుంది అక్కడికి. కింద చూడండి, అమ్మవారు ఉంది. ఇవి అమ్మవారి చెట్టు ఉంది. ఇది పైన దర్శనం అది అయిపోయాక ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపులై ఉంటే కడుతూ ఉంటారు. ఇక్కడ మనకేమైనా కోరుకులై ఉండి ఆ ముడుపులై కూడా ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. చూడండి, ముడుపులు అన్నీ కట్టి ఉన్నాయి ఇక్కడ. చూడండి, ముడుపులు కట్టి ఉన్నాయి కదండి. అమ్మవారికి ముడుపులై చెల్లిస్తుంటారు. పైన నైవేద్యాలు పెట్టడానికి ఉపరం అయితే పెట్టడానికి ఉంటుంది కదండి, దాని గురించే కింద నా చెట్టు మొత్తం పెడుతూ ఉంటారు. మామయ్య అన్నమ్మా, మామయ్య అన్నండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు మీ అందరికి ఒక ప్రముఖ వ్యక్తిని అంటే ఈరోజు ఒక
సంథింగ్ స్పెషల్ ఉంది. ఫ్రెండ్షిప్ డే ఒకటే కాదు, ఈ రోజు మా ఫ్రెండ్ అండి. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే, మా ఫ్రెండ్ బర్త్డే రెండు కూడా కలిసినప్పుడు మా అందరికి చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఎలాంటి రోజు మళ్ళీ జీవితంలో వస్తుందో రాదు కూడా తెలియదు. ప్రతి సంవత్సరం కూడా మా ఫ్రెండ్ ఆయన ఆరోగ్యాలతో ఇప్పుడు అందరం కలిసి ఉండి ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని పరమటమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఒక్కనే కాదు, మా బ్యాచ్ మొత్తం కూడా మీ ఆశీస్సులు కూడా అందించాలి. కలిసిపోయి ఇప్పుడు ఎలా ఉండాలి, చిన్న మనస్ఫూర్తిలో వచ్చినా సరే ఆ ప్రాంతంలో తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఫ్రెండ్ బర్త్డే ఈరోజు, ఇలా ఇంకో ఇలాంటి ఇంకొక 100 బర్త్డే చేసుకోవాలి. సంతో గుడి నుంచి కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చామండి, ఎందుకంటే చాలా రష్గా ఉందని. రోడ్ పాయింట్లో కార్లు ఆపుకొని ఇప్పుడు ఫుడ్ అంతా తీసుకొని పక్కన తోట ఉంది, తోటలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. చూడండి, రెండు కార్లో వచ్చాం. ఓకేనండి. అండి మా ఫ్రెండ్ది ఈరోజు బర్త్డే అని చెప్పాం కదా, ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్ బర్త్డే రెండు ఒకే రోజు వచ్చాయి. ఓకే, కేక్ కట్టండి.